వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు నేను మీకు త్రీడి కోన్ అవుట్లైనర్ తోటి సెవెన్ డిఫరెంట్ డిజైన్స్ ఎలా వేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను సో బాటిల్స్ అయితే ఇలా ఉంటాయండి టెన్ కలర్స్ ఉంటాయన్నమాట ఈ బాక్స్లోని సో ఈ బాక్స్ వెనకాల మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు అంటే మనం ఏం చేయాలి డిజైన్ వేసిన తర్వాత ఏం చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారండి ఇవి ఫాలో అయితే మనకి ఇవి వాష్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట సో బాటిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి సో క్యాప్ తీస్తే ఇలాగ సన్నగా ఉంటుంది సో ఇలా సన్నగా ఉండడం వల్ల ఏంటంటే మనం డాట్స్ పెట్టుకోవడానికి లైన్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేసేద్దామా మరి సో ఫస్ట్ అండి నేను ఇలా రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాను రౌండ్ నెక్ పైన గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని స్టిక్ చేసేస్తున్నాను సో ఇలాగా స్టోన్ లైన్ స్టిక్ చేసేసానండి స్టిచ్ చేసిన తర్వాత వీటికి మిర్రర్స్ అంటిద్దాం అనుకుంటున్నాను నేను ఆ మిర్రర్స్ కూడా టూ సైజెస్ తీసుకున్నాను అనమాట అంటే కొంచెం చిన్నవి ఇంకొంచెం పెద్దవి తీసుకున్నాను సో వాటిని నెక్ డ్రా చేసేసుకున్నాం కదా నెక్ పక్కన నెక్ పక్కనే పెద్ద సైజ్ మిర్రర్ని అంటించి దానిపైన చిన్న సైజ్ మిర్రర్ని అంటిస్తున్నాను జస్ట్ ఏం లేదండి మనం ఈ త్రీ డి కోన్స్ ఉన్నాయి కదా వీటిని కొంచెం ఇలా అప్లై చేసి దానిపైన మిర్రర్ పెట్టి ఇలా నొక్కేస్తే స్టిక్ అయిపోతాయి అనమాట ఈ త్రీ డి కోన్స్లోనే గ్లూ ఉంటుందండి సో అందుకనేసి మనం సపరేట్గా గ్లూ వాడాల్సిన అవసరం లేదు వీటితోనే స్టిక్ అయిపోతాయి సో ఇలాగా వరుసగా ఒకటి పెద్దది అంటే పైన పెద్దది కింద చిన్నది వచ్చేలాగా ఇలా పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను నేను ముందే చెప్పాను కదండి ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి సో వాటిని ఫాలో అయితే మనకి వాష్ చేసినా సరే ఇవి ఏమీ పాడవకుండా ఉంటాయన్నమాట సో ఇలాగా మొత్తం నెక్ అంతా కూడా ఇలా స్టిక్ చేసుకున్నాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ రెండు మిర్రర్స్ మధ్యలో ఉంచి కింద వైపుకి త్రీ డాట్స్ పెట్టుకుంటున్నాను మ ఫస్ట్దేమో కొంచెం పెద్ద డాట్ పెట్టుకొని మిగిలిన రెండు కూడా చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను అనమాట సో గ్యాప్స్ గ్యాప్స్ కింద కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా ఉండటం కోసం ఇలాగ జస్ట్ త్రీ డాట్స్ వేరే కలర్ తోటి పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం బ్యాక్ సైడు డిజైన్ రావాలనేసి ఇలాగ అక్కడక్కడ ఇలాగా అద్దాలని స్టిక్ చేసేస్తున్నాను చిన్న సైజు అద్దాలు ఉన్నాయి కదండి సో ఆ చిన్న సైజు అద్దాలని ఇలా స్టిక్ చేసి పైన ఒక రెండు డాట్స్ కింద ఒక రెండు డాట్స్ పెట్టేసుకుంటున్నాను ఇవి మీకు ఎంత దగ్గరగా కావాలనుకుంటే అంత దగ్గరగా వేసుకోవచ్చు సో ఇది ఫస్ట్ డిజైన్ సో ఇప్పుడు సెకండ్ డిజైన్ చూసేద్దాము సెకండ్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి వేద్దాం అనుకుంటున్నానండి సో హ్యాండ్స్ నేను ఇలాగా ఎల్బో హ్యాండ్స్ డ్రా చేసేసుకొని ఇలాగా చెక్స్ అనేవి డ్రా చేసేసుకుంటున్నాను మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ చెక్స్ డ్రా చేసుకోవచ్చు ఇలా చెక్స్ డ్రా చేసేసిన తర్వాత సేమ్ ఈ త్రీ డి కోన్ అవుట్లైనర్స్ని టూ కలర్స్ తీసుకున్నాను నేను టూ కలర్స్ తీసుకొని సేమ్ మనము ఏ లైన్స్ అయితే డ్రా చేసామో ఆ లైన్స్ పైన కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి దీంతో డాట్స్ పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదండి ఈ త్రీ డి కోన్ అవుట్ లైనర్స్ తోటి లైన్స్ కానీ డాట్స్ కానీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట మీకు డిజైన్స్ వేయడం రాకపోయినా సరే వీటితో చాలా ఈజీగా వేసేసుకోవచ్చు డిజైన్ సో ఇలాగా ఒక కలర్ తోటి డాట్స్ పెట్టేసిన తర్వాత వాటి మధ్యలో ఇంకో కలర్ తోటి డాట్స్ పెట్టేశాను సేమ్ ఇలాగే నిలువుగా అడ్డంగా రెండు వైపులా కూడా ఇలా డాట్స్ పెట్టేసుకుంటే మనకి డైమండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఇవి స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చండి కానీ ఏంటంటే డైమండ్ షేప్లో ఉంటే మనకి ఎల్బో హ్యాండ్స్కి బాగుంటుందన్నమాట సో ఇలాగా మొత్తం డిజైన్ అంతా కూడా ఇలా వేసేసుకున్నానండి తర్వాత ఈ బాక్సెస్లో నేను ఈ కాసులు పెడదామనుకుంటున్నాను లక్ష్మీదేవి కాసులు ఉంటాయి కదా సో వాటిల్ని ఇలాగా కొంచెం గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను సో ఇవి బాగా స్టిక్ అయిన తర్వాత వీటిని నేను దారంతో కుట్టేసుకుంటానండి సో అందుకని కొంచమే గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను అనమాట సో ఇలాగా ప్రతి బాక్స్కి కూడా మరీ మిడిల్లో కాకుండా కొంచెం పైకి అనమాట కొంచెం పైకి వచ్చేలాగా ఇలా గ్లూ అప్లై చేసుకొని దానిపైన లక్ష్మీదేవి కాసుల్ని స్టిక్ చేసేస్తున్నాను సో ఇలాగ మొత్తం స్టిచ్ చేశానండి స్టిచ్ చేసిన తర్వాత లక్ష్మీదేవి కాసుల కింద వైపు ఈ త్రీ డీ కోన్ తోటి జస్ట్ ఇలాగా త్రీ డాట్స్ పెట్టుకుంటున్నాను అనమాట చాలా ఈజీ అండి ఈ డిజైన్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కాకపోతే ఆరడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట సో ఇలా డిజైన్ వేసేసుకుంటే చాలా బాగుంది కదా ఎల్బో హ్యాండ్స్ కుట్టించిన తర్వాత దీని అందం అనేది తెలుస్తుంది అనమాట సో కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది సో ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాతే కుట్టుకోండి మీరు కాసుల్ని ఎందుకంటే చెయ్యి తగిలి కానీ గాజులు తగిలి కానీ పక్కకు వెళ్ళిపోతుంది కదా సో అందుకని పూర్తిగా ఆరిన తర్వాత ఈ కాసులు అన్నిటినీ కూడా ఇలాగ దారంతో కుట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోతాయి ఇది సెకండ్ డిజైన్ అండి సో హ్యాండ్ అయితే ఇలా వస్తుందనమాట సో తర్వాత థర్డ్ డిజైన్ చూద్దాం థర్డ్ డిజైన్లో నెక్ ఇలా డ్రా చేసుకున్నానండి మనం ఏ నెక్ కన్నా ఈ డిజైన్ వేసుకోవచ్చు అనమాట నెక్ డ్రా చేసేసుకొని నెక్ పైన గ్లూ అప్లై చేసి ఆ గ్లూకి స్టోన్ లైన్ని స్టిక్ చేసేస్తున్నాను ప్రతిదానికి స్టోన్ లైన్ ఎందుకు స్టిక్ చేస్తున్నాను అంటే నెక్కి కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుందనిపించి ప్రతి దానికి కూడా నేను స్టోన్ లైన్ని స్టిక్ చేస్తున్నాను సో తర్వాత ఇలాగా స్టోన్ లైన్ స్టిక్ చేసేసిన తర్వాత అక్కడక్కడ అంటే ఎంత దూరంలో నాకు కావాలో బ్లౌజ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలాగ డాట్స్ పెట్టుకుంటున్నాను సో ఎంత దగ్గరగా వస్తే బాగుంటుంది అనేది చూసుకొని అక్కడ డాట్స్ పెట్టుకున్నానండి ఆ డాట్స్ పైన నేను ఇలాగా బ్లూ కలర్ తోటి కోన్ అవుట్ అవుట్లైనర్ని కొంచెం ఎక్కువ గ్లూ అప్లై చేసి దానిపైన ఇలాగా మిర్రర్స్ని స్టిక్ చేసేస్తున్నాను మిర్రర్స్ని టూత్పిక్తో స్టిక్ చేస్తే చాలా ఈజీగా స్టిక్ అయిపోతాయండి సో ఇలా స్టిక్ చేసిన తర్వాత దీనికి రౌండ్గా ఎల్లో కలర్ తోటి ఇలాగా డాట్స్ పెట్టుకుంటున్నాను సో ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకో కలర్ తోటి ఇలాగ డ్రాప్ షేప్ పెట్టుకుంటున్నానండి ఇలా డాట్స్ పెట్టుకున్నాను కదా ఈ డాట్స్ మధ్యలోకి ఇలాగ డ్రాప్ షేప్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను జస్ట్ ఏం లేదండి ఒక డ్రాప్ కింద పెట్టి దానికి కొంచెం పైకి లాగుతున్నాను అది ఇలాగా ఈ షేప్లో వస్తుందనమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత వాటి మధ్యలో ఇంకో కలర్ తోటి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట జస్ట్ ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది సో ఇలాగే సేమ్ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలాగే డిజైన్ వేసేసుకుంటున్నాను చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ ఏమో త్రీ డీ కోన్తో ఒక డాట్ పెట్టి దానిపైన మిర్రర్ని స్టిక్ చేస్తున్నాను అనమాట మిర్రర్ స్టిక్ చేసేటప్పుడు చేతితో ఎప్పుడు స్టిక్ చేయకండి స్టే చేతితో చేస్తే ఏమవుతుందంటే ఆ గ్లూ అనేది మనకు అంటుకుపోతుంది త్రీ డీ కోన్ అవుట్లైనర్ అనేది మన చేతికి అంటుకుపోతుంది కదా సో అందుకని టూత్పిక్తో కానీ ఏదన్నా సన్నటి పుల్లతో కానీ స్టిక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సో డిజైన్ అయితే ఇదండి చాలా బాగుంది కదా నెక్ అనేది కొంచెం లైట్గా అనిపించింది అంటే వెలితిగా అనిపించింది సో అందుకనేసి నెక్ దగ్గర మళ్ళీ స్టోన్ లైన్కి పక్కగా ఎల్లో కలర్ తోటి ఇలాగా కొంచెం గ్యాప్ తోటి డాట్స్ పెట్టుకుంటున్నాను ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత వీటి మధ్యలోని మళ్ళీ బ్లూ కలర్తో డాట్స్ పెట్టుకుంటున్నాను చాలా బాగుంది కదా ఇలా పెట్టుకుంటే సో నెక్ వెల్త్గా ఉందనేసి ఇలా డాట్స్ పెట్టుకుంటున్నానండి సో నెక్ మొత్తం కూడా ఇలాగే డాట్స్ పెట్టేసుకుంటున్నాను ఈ డిజైన్ కూడా మీకు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఆరడానికి టైం పడుతుంది అంతే డిజైన్ వచ్చేసి ఇదండి చాలా బాగుంది కదా నెక్కి డాట్స్ పెట్టేసరికి ఇంకా అందం అనమాట సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి ఇలా నెక్ డ్రా చేసేసుకున్నాను సేమ్ ఇందాకట్లాగే స్టోన్ లైన్ని స్టిక్ చేసేస్తున్నాను సో ఇలా స్టోన్ లైన్కి స్టిక్ చేసేసిన తర్వాత గోల్డ్ కలర్ త్రీడి కోన్ అవుట్లైనర్ తీసుకొని ఇలాగ పెద్ద పెద్ద డాట్స్ అక్కడక్కడ రౌండ్గా పెట్టుకుంటున్నాను అనమాట రౌండ్గా పెట్టుకొని వాటికన్నా కొంచెం చిన్న సైజు డాట్స్ని మళ్ళీ వాటి మధ్యలో ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను సో తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా ప్లేస్ అంతా కూడా చిన్న చిన్న డాట్స్ తోటి ఇలాగ ఫుల్గా ఫిల్ చేసేస్తున్నాను అనమాట నెక్కి ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ వెడల్పుతోటి నేను పెట్టుకుంటున్నాను సో ఇలాగా మొత్తం అంతా కూడా చిన్న చిన్న డాట్స్ తోటి ఫిల్ చేస్తానండి బాగుంది కదా డిజైను సో ఇలా డిజైన్ వేసిన తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలాగ చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను సో ఇలా వదిలేసినా బాగుంటుంది లేదా మీకు బ్లౌజ్ అంతా కావాలి అనుకుంటే ఇలా డాట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది సో నెక్స్ట్ డిజైన్ చూద్దామండి నెక్స్ట్ డిజైన్ కూడా రౌండ్ నెక్ పెట్టుకున్నాను గ్లూ అప్లై చేసేసి స్టోన్ లైన్ని స్టిక్ చేసేస్తున్నాను తర్వాత నేను మిర్రర్స్ తీసుకున్నానండి సో మిర్రర్స్ తీసుకొని ఎల్లో కలర్ త్రీ అవుట్ అవుట్లైనర్ తోటి ఇలాగా డాట్ పెట్టుకొని దానిపైన మిర్రర్ని స్టిక్ చేసేస్తున్నాను సో టూత్పిక్తో ఎలా స్టిక్ చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారండి సో చాలా ఈజీ అండి టూత్పిక్ని కొంచెం గ్లూ అప్లై చేసి దాన్ని ఎక్సెస్ ఉన్న దాన్ని చేత్తో రిమూవ్ చేసేసి ఈ మిర్రర్ని అంటించుకుంటే ఈజీగా అంటికుపోతుంది మనం దానిపైన పెట్టి స్టిక్ చేసేసా అనమాట సో ఇలాగ ఎల్లో తోటి మొత్తం అంతా అంటించేసానండి తర్వాత వీటిని మధ్యలో బ్లూ కలర్ తోటి డాట్స్ పెట్టుకొని సేమ్ ఇలాగే మిర్రర్స్ని స్టిక్ చేసేస్తున్నాను సే నేను ఒకే సైజు మిర్రర్స్ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే చిన్న సైజు పెద్ద సైజు టూ సైజెస్ తీసుకోవచ్చు నేనైతే ఒకే సైజ్ మిర్రర్స్ తీసుకున్నాను అనమాట సో వీటి మధ్యలో దగ్గరికి వచ్చేలాగా ఇలాగ గ్లూ అప్లై చేసి సారీ త్రీ డి కోన్ అవుట్లైన్ అప్లై చేసి వీటిపైన మిర్రర్స్ని స్టిక్ స్టిక్ చేసేస్తున్నాను సో ఇలాగా టూ లైన్స్ వచ్చేసినాయి కదా ఇలా టూ లైన్స్ వచ్చిన తర్వాత వీటి పైన జస్ట్ ఎల్లో కలర్ తోటి ఒక డాట్ పెట్టుకుంటున్నాను అంటే ఫినిషింగ్ అనమాట ఇలాగ మిర్రర్స్ ఓన్లీ వదిలేస్తే అంత అందంగా ఉండదు జస్ట్ ఈ డాట్స్ పెట్టడం వల్ల చూసారా ఒక ఫినిషింగ్ అనేది వచ్చింది అనమాట డిజైన్కి సో అందుకనేసి ఇలా చిన్న చిన్న డాట్స్ అనేవి లాస్ట్ లైన్కి పెట్టేసుకుంటున్నాను సో ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడు ఇలా ఖాళీగా ఉండకుండా బ్యాక్ సైడ్ కూడా ఇలాగ మిర్రర్స్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎక్కడెక్కడ రావాలి అనేది నేను ఫస్ట్ మిర్రర్స్ పెట్టేసుకున్నాను సో అక్కడక్కడ మళ్ళీ గ్లూ అప్లై చేసి ఎల్లో కలరు బ్లూ కలరు రెండు కలర్స్ తోటి ఇలాగా ఆల్టర్నేట్గా స్టిక్ చేసేస్తున్నాను సో ఇలా స్టిక్ చేశానండి ఇలా స్టిక్ చేసిన తర్వాత ఎల్లో కలర్ దానికి బ్లూ కలర్ డాట్స్ పెట్టుకుంటున్నాను అనమాట రౌండ్గా దగ్గరికి వచ్చేలాగా బ్లూ కలర్ దానికి ఎల్లో కలర్ డాట్స్ పెట్టుకుంటున్నాను సో ఇలాగా బ్యాక్ సైడ్ మొత్తం కూడా డిజైన్ వేసేసుకుంటున్నాను సో చూసారా ఇది కూడా అంతేనండి ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చాలా నీట్గా చాలా అందంగా సో ఇంకొక బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కండి ఎల్బో హ్యాండ్స్ కానీ షార్ట్ హ్యాండ్స్ కానీ దేనికన్నా వేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఇలాగా లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను ఫస్ట్ లైన్స్ డ్రా చేసుకొని వాటిపైన త్రీ డి కోన్ అవుట్లైనర్ తోటి ఇలాగా డ్రా చేసేస్తున్నాను అనమాట సేమ్ నేను ఎలాగ డ్రా చేసుకున్నానో లైన్స్ అలాగే దీనిపైన ఇలాగ గీసేసుకుంటున్నాను సో ఇలాగ చెక్స్ కింద వస్తాయి అనమాట మనకి బ్లౌజ్ హ్యాండ్ మొత్తం కూడా ఇలా చెక్స్ కింద వస్తాయి ఇలా చెక్స్ కింద పెట్టుకున్న తర్వాత కింద వరుసలో బ్లూ కలర్ తోటి ఇలాగా గ్లూ అప్లై చేసి దానిపైన మిర్రర్స్ పెట్టేశాను తర్వాత మళ్ళీ ఇంకొక వరుస ఎల్లో కలర్తో పెట్టుకుంటున్నాను వీటి మధ్యలోకి వచ్చేలాగా అనమాట అంటే బ్లూ కలర్ మధ్యలోకి ఇవి వచ్చేలాగా ఎల్లో కలర్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను సో ఇలాగే ఆల్టర్నేట్గా మొత్తం హ్యాండ్ మొత్తం కూడా ఇలాగే త్రీ కోన్ అవుట్లైనర్ అప్లై చేసి దానిపైన మిర్రర్స్ స్టిక్ చేశాను సో ఇలా మిర్రర్ స్టిక్ చేసిన తర్వాత వీటి మధ్యలో గ్యాప్ ఉంది కదా సో ఈ మధ్య గ్యాప్లోని ఇలాగా గ్లూ అప్లై చేస్తున్నానండి సో చూసారా వేరే కలర్ తోటి ఇలాగా గ్యాప్ ఉన్న దగ్గర ఇలాగా గ్లూ అప్లై చేస్తున్నాను సో ఇలా అప్లై చేసిన తర్వాత వీటికి చుట్టూరు కూడా వైట్ కలర్ తోటి వైట్ కలర్ త్రీడీ కోన్ తోటి ఇలాగా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డాట్స్ పెట్టేసుకుంటున్నాను సో ఇలా డాట్స్ పెట్టేసుకుంటే చూసారా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది సో నెక్స్ట్ది మళ్ళీ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి దానికి కూడా రౌండ్ నెక్ డ్రా చేసుకున్నానండి రౌండ్ నెక్ డ్రా చేసుకొని గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని స్టిక్ చేసేస్తున్నాను సో ఇలాగా స్టోన్ లైన్ని స్టిక్ చేసి మొత్తం బ్యాక్ సైడ్ బ్లౌజ్ అంతా కూడా ఇలాగా స్టార్స్ కింద వేసుకుంటున్నాను ఈ త్రీ కోన్ అవుట్లైనర్ తోటే జస్ట్ మనం పెన్సిల్తో ఎలా గీసుకుంటామో దీని మీద కూడా అలాగే గీసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా గీసేసుకోవచ్చు సో ఇలాగా స్టార్స్ అక్కడక్కడ అప్లై చేసేసి వాటి మధ్యలో కుందన్స్ పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ చిన్న చిన్న స్టార్స్ని కొంచెం చిన్న సైజ్ స్టార్స్ అనమాట మళ్ళీ అక్కడక్కడ వేసుకుంటున్నానండి సో ఇలాగా చిన్న సైజు ఇలా స్టార్స్ని వేసేసుకున్నాను దాని తర్వాత ఇంకొంచెం చిన్న సైజు అంటే త్రీ సైజెస్ వేసుకుంటున్నాను నేను సో ఈ చిన్న సైజుని కూడా అక్కడక్కడ వేసేసుకుంటున్నాను సో త్రీ డికోన్ అవుట్లైనర్ తోటి చాలా ఈజీగా వేసుకోవచ్చండి మనం పెన్సిల్తో ఎంత ఈజీగా వేసుకుంటామో సో అలాగే దీని మీద కూడా వేసేసుకోవచ్చు ఈ చిన్న స్టార్స్ అనే వాటిని ఎక్కువగా వచ్చేలాగా చూసుకున్నాను అంటే కొంచెం ఎక్కువ వచ్చేలాగా పెట్టుకున్నాను తర్వాత మిగిలిన ప్లేస్ అంతా కూడా ఇలాగా డాట్స్ పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది సో ఇలాగా మొత్తం అంతా కూడా పెట్టేసుకున్నాను సో ఇలా పెట్టేసుకుంటే మన బ్లౌజ్ హెవీ డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోయింది సో అంతేనండి సెవెన్ డిఫరెంట్ డిజైన్స్ చూపించాను కదా ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించినాయి అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ ఖర్చులో చాలా తక్కువ టైంలో అయిపోయినాయి అండి అన్నీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి అంతే కాకపోతే ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఆరాలి తర్వాత వెనక్కి తిప్పి ఐరన్ చేయాలి తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే నీట్గా ఉంటాయండి నేను చాలాసార్లు వాష్ చేశాను అస్సలు ఏమీ పోలేదు చాలా నీట్గా ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ